అయితే ఇప్పుడు మనం కొంతమంది ఉమెన్లో పర్టికులర్గా చూస్తే అంటే మేల్లో హైపో థైరాయిడిజం అనేది చాలా తక్కువ ఉమెన్లో చాలా ఎక్కువ మన సన్నగా అయిపోతుంటారు మనం చూస్తాము అయితే దీనికి మేజర్గా అంటే సివియర్ కాంప్లికేషన్స్ ఏమి ఉండొచ్చు అంటే దాన్ని పట్టించుకోకుండా పర్లేదులే ఎందుకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకంటే చాలామందికి ఒక అపోహ ఏంటంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ ఎందుకు వేసుకోవాలి మనం కరెక్ట్ అనే విధంగా వదిలేస్తారు సో అలాంటప్పుడు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి సో యూజువల్లీ ఏమవుతుందంటే మనం హైపోథైరాయిడిజం అనేది అన్నది ఒక స్టేజ్లో డిటెక్ట్ చేయకపోతే దిస్ ఇస్ వెరీ రేర్ యూజువల్గా ఇప్పుడు ఏంటంటే జనాలు వెంటనే ద గెట్ డిటెక్టెడ్ అండ్ దే స్టార్ట్ ఆన్ ట్రీట్మెంట్ బట్ ఇన్ వెరీ రేర్ కేసెస్ ఎక్కడైతే మనకు తెలియకుండా థైరాయిడ్ ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుందో అట్లాంటి కేసెస్లో దే స్టార్ట్ గెటింగ్ ఇడిమా ఫేస్ మీద పఫీనెస్ రావడము ఇక్కడ ఐస్ కింద స్వెల్లింగ్ రావడము ఓకే కాళ్ళకి స్వెల్లింగ్ రావడము ఈ సిమ్టమ్స్ ఉంటాయి నెక్స్ట్ ఏమవుతుందంటే ఇట్ ఎఫెక్ట్స్ ద కార్డియాక్ ఫంక్షనింగ్ కూడాను బికాస్ హార్ట్ ఫంక్షనింగ్ కూడా స్లో డౌన్ అయిపోతుంది ఓకే దట్ ఈస్ వన్ మోర్ సైన్ సో ఈ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ విచ్ యూ నీడ్ టు గెట్ ఇట్ డిటెక్టెడ్ ఎర్లియర్ అయితే ఇప్పుడు ఇన్ కేస్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు ఈ థైరాయిడ్ అనేది కనుక డిటెక్ట్ అయితే ఈజ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమన్నా బేబీ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటాయా బట్ అవేమి ఇలాంటి ట్రాన్స్ఫర్మర్ డిసీజ్ లాంటిది కాదు కదా అయితే నో ఇది బేబీకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉండవు బట్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి మేనేజ్ ఎందుకంటే దాని కాంప్లికేషన్స్ అవుతాయి విచ్ కుడ్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ద బేబీ మేడం అయితే మనం గతంలో చూసుకుంటే ఒక ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా అంటే ఇంతకు ముందు మనం డయాబెటిస్ గానీ లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్స్ గానీ అలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఉన్నారో వాళ్ళని జాగ్రత్త పడమని చెప్తారు బికాస్ ఎందుకంటే వాళ్ళకు ఉన్నాయి కాబట్టి రావచ్చేమో అని కరెక్ట్ సో అలా హెరిడిటరీగా వచ్చే ఛాన్సెస్ ఏముంది ఉందో ఈథైరాయిడ్లు ఎస్ డెఫినెట్లే ఓకే డెఫినెట్గాను ఈ అబ్జర్వేషన్ కూడా ఉంది వెన్ జనరేషన్స్ టుగెదర్ దే ఆర్ హావింగ్ హైపోథైరాయిటిజం ఎస్ దెర్ ఈస్ మోర్ ఛాన్స్ దట్ యూ క్యాన్ డెవలప్ హైపోథరాయిటిజం డెఫినెట్గా జాగ్రత్త తీసుకోవాలి ఓకే సో అయితే హోమియోపతిలో అంటే ఇప్పుడు మనం ఇక్కడ మెడికల్ టర్మ్స్ చూసుకుంటే హోమియోపతిలో ఏ విధంగా మెడిసిన్స్ ఉన్నాయి దాంట్లో ఇప్పుడు మనం కన్వెన్షనల్ థెరపీ చూస్తే కన్వెన్షనల్ లోని వీ హ్యావ్ థైరాక్సిన్ సప్లిమెంట్స్ అది మనం మల్టీ సప్లిమెంట్స్ లాగే ఏం చేస్తుందంటే సో మన డైలీ బేసిస్ మీద ఆ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటే మన థైరాయిడ్ ఫంక్షనింగ్ అవుతుంది అది అయ్యేసరికి మన మెటబాలిజం పెరుగుతుంది అండ్ ఇట్ మెయింటైన్స్ ద ఫంక్షనింగ్ నార్మలీ ఓకే కానీ ఈ మందులు ఏంటంటే రెగ్యులర్గా మనం వాడుతూ వెళ్ళాలి ఫర్ అ లాంగ్ టర్మ్ బేసిస్ క్యూర్ అన్నది లేదు దానికి వాడుతూనే ఉండాలి దానికి ఓకే అదే హోమియోపతిలో ఏంటి అంటే హోమియోపతి ఇస్ అ వెరీ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ మెథడాలజీ ఇందులో ఏమి అంటే మనం యూజువల్గా హైపోథైరాయిడిజం ఆ వ్యక్తికి ఎందుకు స్టార్ట్ అయింది ఫస్ట్ వాట్ ఈస్ ద కాజ్ అది ఇన్ఫెక్షనా అది డెఫిషియన్సీయా ఆటోఇమ్యూనా ఇవన్నీ రీజన్స్ తీసుకుని దాన్ని బట్టి ప్లస్ ఆ వ్యక్తిది బిహేవియర్ ఎట్లా ఉంది మైండ్ ఎట్లా ఉంది ఆ మూడ్ స్వింగ్స్ అన్నీ ఏమున్నాయి చేంజెస్ ఏమున్నాయి అవన్నీ కన్సిడర్ చేసుకుని ఒక మెడిసిన్ ఓకే ఆ మెడిసిన్ ఇచ్చాక ఏమవుతుందంటే మేబీ ఇఫ్ హీ హాజ్ స్టార్టెడ్ విత్ అలోపతి ఆల్రెడీ వేసుకుంటున్నారు థైరాక్సిన్ సైమల్టేనియస్గా హోమియోపతి స్టార్ట్ చేస్తే స్లోగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఆలోపతి డోసేజ్ తగ్గుతూ వెళ్తుంది ఓకే అండ్ ఇన్ ఆఫ్ ఇయర్ ఆర్ స్టాప్ మనము దీని మీద హోల్డ్ చేస్తుంది తర్వాత హోమియోపతి కూడా అవసరం ఉండదు ఓకే అట్లే నువ్వు ఫస్ట్ టైం థైరాయిడ్ హైపోథైరాయిడ్ డిటెక్ట్ అయింది డైరెక్ట్గా హోమియోపతి స్టార్ట్ చేయాలంటే అట్లా కూడా చేయవచ్చు ఓకే ఓకే అట్లా చేసినప్పుడు ఏంటంటే ఒక్క డోస్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ ఇట్ విల్ హోల్డ్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం మీ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా హోల్డ్ చేయడే పవర్ ఉంది దాంట్లో సో ఓవరాల్ గా ఏంటంటే ఈ మెడిసిన్స్ వల్ల సైడ్ ఏమన్నా ఉంటాయంటారా అంటే ఇప్పుడు ఈ మెడిసిన్స్ ఫర్ లాంగ్ వాడాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసుకుంటే మనం వాళ్ళు కూర్చొని ఉండి జాబ్ చేయాల్సింది సో వాళ్ళకి టైం ఉండకపోవచ్చు మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే లైక్ ఎక్సర్సైజెస్ కి యోగాకి ఆ టైం ఉండకపోవచ్చు సో అటువంటి వాళ్ళలో అది కంపల్సరీ కంటిన్యూ చేయాలి తప్పదు టాబ్లెట్ సో దీని వల్ల కాంప్లికేషన్స్ ఉంటాయా మెడిసిన్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ సీన్ బట్ ఓన్లీ థింగ్ టు టేక్ ఇట్ మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి తీసుకోవాలి ఓకే అండ్ ఇది మనం కనుక చూసుకుంటే మేజర్ గా ప్రజెంట్ ఇది వర్కింగ్ పీపుల్ పైన ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది మ్యామ్ సో కంపారిటివ్లీ టు ద పీపుల్ హు ఆర్ అంటే స్ట్రెస్ నుంచి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా స్ట్రెస్ రిలేటెడ్ డెఫినెట్లీ ఐ వుడ్ సే ఎస్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్ ఓకే ఖచ్చితంగా ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ఫుల్ జాబ్స్లో ఉన్నారో లేదంటే హౌస్ వైఫ్స్ కూడా ఎవరికైతే ఎక్కువ స్ట్రెస్ ఉంటుందో అట్లాంటి వాళ్ళకి దే ఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ హైపోథైరాయిడిజం మ్యారీడ్ కపుల్ ఇప్పుడు ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇఫ్ థైరాయిడ్ ఇన్ విమెన్ కున్నా లేకపోతే మేల్ కున్నా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా లైక్ పిల్లలు పుట్టే విషయంలో గానీ యూజువల్లీ yes ఫీమేల్స్ లో ఉంటే దట్ కుడ్ బి ఎ ఇష్యూ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బికాజ్ ఏమవుతుందంటే హైపోథైరాయిడిజం వల్ల పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ డెవలప్ అవ్వచ్చు ఆ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అవ్వచ్చు సో డెఫినెట్లీ ఇట్ హాస్ అన్ ఇంపాక్ట్ అయితే వీళ్ళు ఇన్ కేస్ ఉమెన్ ఈజ్ ఫేసింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ ఎనీ డేస్ వరకు తను వాడి దే కెన్ గో టు దేర్ ఇట్లా ఇన్ఫర్టిలిటీలోనే ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్స్ లోనే వీ గో ఫర్ థైరాయిడ్ టెస్టింగ్ సో ఈ థైరాయిడ్ టెస్టింగ్ చేసి ఇఫ్ వీ దట్ ద ఫీమేల్ ఇస్ హైపోథైరాయిడ్ థైరాయిడ్ గా వీ విల్ స్టార్ట్ విత్ ద మెడికేషన్స్ అండ్ వీ విల్ కీప్ హర్ కీప్ అ చెక్ ఆన్ హర్ థైరాయిడ్ లెవెల్స్ ఎవ్రీ త్రీ మంత్స్ ఓకే అది రెగ్యులరైజ్ అవుతోంది అనేసరికి ఎస్ డెఫినెట్లీ దే క్యాన్ గో ఫర్ దాట్ సో మొత్తానికి ఫైన్ మ్యామ్ అండ్ ఇప్పుడు ఇన్ కేస్ వెన్ ఇట్ కమ్స్ టు మేల్ అంటే ఇప్పుడు మనం ఇందాక ఫిమేల్ గురించి మాట్లాడుకున్నాం సో వెన్ ఇట్ కమ్స్ టు మేల్ సో వీల్ కాంప్లికేషన్స్ కూడా ఇదే విధంగా బర్త్ పైన ఉంటుందా అంటే ఎఫెక్ట్ ఇంపాక్ట్ హైపోథైరాయిడిజం అంతా ఉండదు మేల్స్ లోని ఇట్స్ మోర్ ఆఫ్ ఇన్ ఫీమేల్స్ ఓన్లీ ఓకే సో ఇన్ మేల్స్ యూజువల్లీ కాంప్లికేషన్స్ ఆర్ రిలేటెడ్ టు నేను చెప్పినట్టుగా కార్డియాక్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు చాలా రేర్ గాను బ్రెయిన్ మీద చూపించుతుంది ఎఫెక్ట్ ఓకే యా దట్ ఇస్ ఇన్ వెరీ వెరీ లేటర్ స్టేజ్ ఓకే ఇంకా సివియర్ అయిపోయి ఎందుకంటే ఇది చాలా స్లో డెవలపింగ్ ఇంకా స్లో అన్ స్లో డెవలపింగ్ డిసీజ్ కాబట్టి ఏళ్ళ తర్వాత నడుస్తూ ఉంటుంది అది అది వన్స్ దట్ స్టేజ్ కమ్స్ ఇట్ కమ్స్ వెరీ స్లోలీ అట్లా కాంప్లికేషన్ స్టేజ్ సో అసలు థైరాయిడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకునే ఏమైనా ఉన్నాయా ప్రికాషన్స్ ఫస్ట్ ఐ వుడ్ కీప్ అవే అది అవ్వదు అందుకే యాక్చువల్ యాక్చువల్గా ఏం చేయాలంటే కీప్ అవే ఫ్రమ్ స్ట్రెస్ కన్నాను ఇఫ్ యు ఆర్ హ్యాంగ్ అ స్ట్రెస్ఫుల్ పీరియడ్ ట్రై ప్రాక్టీసింగ్ సమ్థింగ్ విచ్ విల్ డీ స్ట్రెస్ యువర్ సెల్ఫ్ ఇప్పుడు మీరు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంది పర్ డే డూ సంథింగ్ ఫర్ వన్ అవర్ విచ్ విల్ డీ స్ట్రెస్ యువర్ సెల్ఫ్ సో యూ క్యాన్ ఐదర్ డూ యూర్ కెన్ లిసన్ టు మ్యూజిక్ రీడ్ సం బుక్ డూ సమ్ ఎక్ససైజ్ డూ వాట్ ఎవర్ యూ లైక్ which will హెల్ప్ you relieve ఫ్రమ్ the స్ట్రెస్ ఓకే okay. సో ఈ రోజు ఉమెన్ లైఫ్ స్టైల్ కూడా చాలా హార్డ్గానే ఉంది అంటే ఆల్మోస్ట్ వర్కింగ్ ఉమెన్ అనుకున్నా కూడా ఇంట్లో వర్క్ చేయాలి బయటకు వెళ్ళి తను అక్కడ వర్క్ చేయాలి సో ఈ స్ట్రెస్ లెవెల్స్ వల్ల కూడా హైపోథైరాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు సో ఇటువంటి వాళ్ళు అంటే ఎటువంటి జాగ్రత్తలు లైఫ్ స్టైల్ ఉంటే బెటర్ అంటారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ ప్రాపర్ డయట్ అంటాను నేను ఎందుకంటే ఫస్ట్ కామనెస్ట్ థింగ్ ఇస్ మన ఇండియన్ సబ్కాంటినెంట్లో ఇట్ ఈస్ బికా ఆఫ్ ఐడిన్ డెఫిషియన్సీ విచ్ కాజెస్ హైపోథారిజం అందుకే మనం చూస్తాం అన్న సాల్ట్ కూడాను ఇట్ ఈ ఫోర్టిఫైడ్ విత్ ఐడిన్ కానీ కొంతమంది ఆ సాల్ట్ వాడరు కొంతమంది ఆ సాల్ట్ వాడినా కూడా ఏమవుతుంది దర్ ఇస్ అబ్జార్బ్షన్ అవ్వదు ఐడిన్ బాడీలో దాని వల్ల కూడా హైపోథరోజం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దట్ ఈస్ ద ఫస్ట్ కాస్ ఆ ప్రాపర్ డయట్ విత్ ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ ఆయోడిన్ ఇన్ ద దయట్ ఈస్ మస్ట్ సెకండ్ థింగ్ ఇస్ స్ట్రెస్ అంట నేను సో స్ట్రెస్ బస్టింగ్ కోసం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ క్యాన్ బి డన్ థర్డ్ ఇస్ వీ హ్ టు ప్రివెంట్ ఒబేసిటీ దానికోసం ఖచ్చితంగా వీ హ్ టు గో ఫర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనండి యోగా అనండి ఎరోబిక్స్ అనండి విచ్ ఎవర్ విల్ కీప్ యువర్ బాడీ ఫిట్ అండ్ లాస్ట్ ఇస్ ప్రాపర్ రుటీన్ డైలీ పర్ఫెక్ట్ టైమ్ ఆఫ్ స్లీప్ ఒక టైంకే రోజు పడుకోవడం అలవాటు చేసుకోండి మేడం ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పర్టికులర్ గా నైట్ టైం వర్క్ చేస్తుంటారు మార్నింగ్ పూట పడుకుంటారు సో దీనివల్ల ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా ఎందుకంటే స్లీప్ నైట్ అనేది బ్రేక్ చేసి కరెక్ట్ వేకప్ ఉంటారు సో మార్నింగ్ పూట కూడా అది మార్నింగ్ ఎంత పడుకున్నా అనేజీ ఏదో టైంలో నిద్ర వాళ్ళు బయటకు వచ్చేస్తారు సో ఇటువంటి వాళ్ళపైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది అంటారా డెఫినెట్ గా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఒక షిఫ్ట్లో అలవాటు మన బయాలజికల్ క్లాక్ అట్లా అడ్జస్ట్ అయిపోతుంది ఆ టైమింగ్స్ కొత్త టైమింగ్స్ కి కానీ అది ఫ్రీక్వెంట్ షిఫ్ట్స్ ఉంటే దట్ కాజెస్ అ ట్రబుల్ డెఫినెట్లీ సో వన్స్ ఒకవేళ కనుక కరెక్ట్ సేమ్ ఒకే విధంగా ఉంటే ఓకే అదర్వైస్ అదర్వైస్ ఇట్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు ఇంపాక్ట్ ఓకే థాంక్యూ సో మచ్ అండ్ ఎటువంటి ఆహారం ఫైనల్ గా తీసుకోవాలి పాలు గుడ్లు అలాంటివి ఏమన్నా ఉంటాయా దీనికి స్పెసిఫిక్ గా డైట్ అన్నది లేదు బట్ హావ్ అ ప్రాపర్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ ఓకే నాన్ వెజ్ ఏమంటారు మేడం చాలా మంది ఏంటంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఈ ఇది తినాలి ఇది తినచ్చు నాన్ వెజ్ మీట్ ఫిష్ చికెన్ ఇవి ఉన్నాయి ఇవి తినేసేచ్చా థైరాయిడ్ ఉన్నోళ్ళు నాన్ వెజ్ కూడా లిమిటెడ్ అమౌంట్స్ లో తినండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ షుడ్ నాట్ యూ షుడ్ ట్రై టు కీప్ యువర్ బిఎంఐ నార్మల్ థ్యాంక్ సో మచ్ అండ్ చూసారు కదండి తప్పకుండా ఈ యొక్క సూచనలు ఇవన్నీ పాటిస్తే డెఫినెట్ మన లైఫ్ అనేది హెల్తీ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ తీసుకెళ్ళి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి